शत चूचे जनुलारा भारत देश प्रजलारा दक्षिण इंडिया संघमा तेलुगु अध्यक्ष मंडलमा सार्वत्रिकमैन संघमा मेदकु अध्यक्ष मंडलमा सार्वत्रिकमैन संघमा मेदकु अध्यक्ष मंडलमा आराधिंचुडी आत्मतो आराधिंचुडी सत्यमुतो आराधिंचुडी आत्मतो आराधिंचुडी सत्यमुतो తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సిఎస్ఐ మెదక్ డయాసిస్ వైస్ చైర్మన్ అయ్య గారు, రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారి పక్షంన మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణ రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారు, అలాగే సిఎస్ఐ వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ సంఘం వారు కలిసి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ వారములో జన్మదినములు, వివాహ వార్షికోత్సవములు జరుపుకుంటున్న మీకందరికీ సిఎస్ఐ వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ సంఘ పక్షంన, అలాగే వైస్ చైర్మన్ అయ్య గారు, రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారి పక్షంన శుభాకాంక్షలను తెలియజేయుచున్నా. ఒక ప్రత్యేకమైన దైవ దర్శనముతో ప్రారంభించబడి కొనసాగుచున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారి ద్వారచే ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించబడును. పాపుల మార్గమందు నీవు నిలువగా
నన్ను నుండి చూడలేవ యేసు మహిమను, చెవులుడి వినలేవ యేసు మాటను, నన్ను నుండి చూడలేవ యేసు మహిమను, చెవులుడి వినలేవ యేసు మాటను, నాలుకుండి పాడలేవ యేసు మాటను, కలువుండి నడువలేవ యేసు పాటలు, నాలుకుండి పాడలేవ యేసు పాటను, కలువుండి నడువలేవ యేసు పాటను, కన్ను నుండి చూడలేవ యేసు మహిమను, చెవులుండి వినలేవ యేసు మాటను. ఇటు సమయంలో రెవరెండ్ డాక్టర్ డి భాస్కరయ్య గారి ద్వారచే దైవ వాక్య సందేశము అందించబడను. ప్రార్థన చేయదము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవాని పాదములకు వందనాలు చెల్లిస్తూ, గతకాలం అంతే మమ్మల్ని కాపాడి మరి యొక్క పర్యాయం ఈ ఉదయకాల సమయం మీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు నీకు అనేక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మా ప్రభువా, కొద్ది నిమిషాలు మీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు మా అందరి యొక్క హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉండు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల దీవెనలు శుభములు మీకందరికీ కలగాలని మన రక్షకుడని యేసుక్రీస్తు నామమును కోరుచున్నాను. సిఎస్ఐ మెదక్ అధ్యక్ష మండల పక్షాన మరియు వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ క్లాక్ టవర్ పరిశుద్ధ సంఘ పక్షాన మీకందరికీ నా నిండు వందనాలు అభినందనలు తెలియజేస్తున్నాను. మరి గత కాలమంతా దేవుడు మనలను కాపాడి మరి జనవరి మాసం నుండి ఈ డిసెంబర్ మాసం వరకు మనలను కాపాడి నడిపిస్తున్నటువంటి దేవుని కృప కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి వాస్తవంగా ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంలో మనందరం కూడా ప్రభు యొక్క రాకను, ప్రభు యొక్క జన్మను, యేసు ప్రభు బెత్లెహేములో జన్మించినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ లోకానికి ఒక రక్షకుడు అవతరిస్తున్నటువంటి ఆ శుభ సమయాన్ని మనం తలపోస్తూ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి దాదాపు ఒక నెల దినముల వరకు ఈ సెలబ్రేషన్స్ని మనం ఆచరిస్తున్నాం. మరి మీ అందరూ కూడా ఈ క్రిస్మస్ వాతావరణంలో మరి మీ దుఃఖము ఆనందం అగునట్లుగా, మీ అశాంతి శాంతి అగునట్లుగా, మీకు కలగబోయేటటువంటి కీడును మేలుగా దేవుడు మార్చే ఈ కాలాన్ని ఆస్వాదించి దేవుని కొరకు ఎదురు చూచే బిడలంగా ఉండలాగున దేవుడు తన నడిపింపు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. మరి డిసెంబర్ 13వ తేదీ ఆదివారం రోజున మన సిఎస్ఐ అల్మనాక్ ప్రకారం మనం ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం హోప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ కొరకై నిరీక్షణ, రక్షణ కొరకు నిరీక్షించడం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించినాడు. కాల పరిపూర్ణత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. అనగా ఈ లోకమంతా కూడా మేము ఈ లోకంలో ఉన్నటువంటి పూజించేటటువంటి ఆరాధించేటటువంటి అవన్నీ కూడా మమ్మలను రక్షించడం లేదు, కాపాడడం లేదు, మాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. గనుక మాకు ఒక రక్షకుడు కావాలి అని అందరూ కూడా ఎదురు చూచుచున్నటువంటి సమయంలో ఆ కాల పరిపూర్ణత గలతి పత్రికలో 4వ అధ్యాయంలో మనకు రాయబడినటువంటి మాట పరిశుద్ధ పౌలు రాస్తాడు. కాల పరిపూర్ణత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించినాడు. మరి జెఫన్యా గ్రంథంలో మనకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన గ్రంథ పాఠ్యంలో 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను, నేను వారికి పవిత్రమైన పెదవులను ఇస్తాను. తర్వాత 17వ వచనంలో ఏమంటాడంటే, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు,
ఆయన మిమ్మును రక్షించును. మూడు విషయాలు, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు దేవుడు. మరి యేసుప్రభు ఈ లోకంలో ఏతెంచినప్పుడు ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుతుంది అని తెలియజేసినటువంటి విధంగా ఇమ్మానుయేల్ అనే మాటకు దేవుడు మనకు తోడు, దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉన్నటువంటి వాడు. గనుక మనకు రక్షకుడుగా ఉండడానికి ఎల్లప్పుడు మనకు ఇమ్మానుయేల్ దేవుడుగా ఈ లోకానికి వచ్చినాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన మిమ్మును రక్షిస్తాడు. గనుక ఆ రక్షకుని యొక్క ఏతెంచేటటువంటి విధానాన్ని మనం అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మీరు గమనించినట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానములను గూర్చి ఆలస్యం చేయువాడు కాదు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయించక అందరూ కూడా మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మన ఎడల ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే ఆయన ఎందుకు ఆలస్యమవుతుంది ఆయన రాకడ అంటే, ప్రజలందరూ కూడా రక్షించబడాలా, ప్రజలందరూ కూడా ఆయన నామాన్ని అంగీకరించాలా, ఆయన రక్షణ కొరకు ఎదురు చూడాలా, ఆ రక్షణను గుర్చినటువంటి నిరీక్షణ ప్రతివారు కూడా కలగడానికి ఆయన ఆలస్యం చేస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అందుకే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయ వాగ్దానాలు ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయించక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడై ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనందరికీ తెలిసిన విధంగా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనందరికీ చాలా క్రిస్మస్ సమయంలో ఈ ప్రవచనాన్ని ఎత్తి మనం చాలా వాక్యాలు ధ్యానిస్తాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మరి ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. మరి ఆశ్చర్య కార్యాలు అనేకములు ప్రభు ద్వారా జరిగినట్లుగా చూస్తాం. మన ప్రభు యొక్క పరిచర్యలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 27వ వచనంలో అక్కడ యేసు ప్రభు సముద్రాన్ని శాసిస్తాడు. ఆయన శాసించినప్పుడు అది నిమ్మలమైపోయినప్పుడు ఆ మనుషులందరూ కూడా ఏమంటున్నారు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనుచు ఉండిరి. గాలి సముద్రము కూడా యేసు ప్రభు యొక్క మాటకు లోబడుతూ ఉన్నాయి. ఆయన గద్దించగా అవి నిమ్మలమాయను. దేవుని బిడ్డలారా, మానవులు మాత్రమే కాదు సుమా, లాజరు బయటికి రానంగానే చనిపోయినటువంటి లాజరు, మరణించినటువంటి లాజరు సమాధిలో నుండి బయటికి వచ్చినటువంటి సందర్భం మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తాం. మరి కేవలం మనుషులు మాత్రమే కాదు, చనిపోయిన వారే కాదు, ఈ సమస్త సృష్టి యేసు ప్రభు యొక్క మాటకు లోబడుతుంది. ఈయన ఎవరు, ఆయన ఎవరనగా, ఆయన ఈ లోక రక్షకుడు, ఆయన ఈ లోక రక్షకుడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆమె ఒక కుమారుని గనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. తన ప్రజలను వారి పాపములో నుండి ఆయనే రక్షించును, ఆయనే విడిపించును, ఆయనే కాపాడును, గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడుతుంది. తన ప్రజలను పాపము నుండి రక్షిస్తాడు కాబట్టి యేసుగా ఆయన. గనక ఆయన ఎవరనగా, రక్షకుడు ఈ లోకానికి ఏతెంచబోతూ ఉన్నాడు, రక్షకుడు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. వారి ఆ రక్షణ దేని నుండి, పాపములో నుండి రక్షిస్తాడు. పాపమునకు వచ్చు జీతం మరణం,
గనుక మరణము నుండి జీవములోనికి దాటించడానికి, మరణము నుండి జీవములోనికి నడిపించడానికి రక్షకుడిగా ఈ లోకానికి ఏతెస్తున్నటువంటి సందర్భం మనం అక్కడ గమనిస్తాం. గనుక యేసు నామము అనేటటువంటిది రక్షణ, రక్షణను గూర్చినటువంటి నిరీక్షణ అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఆ రక్షణకు మరి సాదృశ్యమైనటువంటి యేసు ప్రభు యొక్క నామం మనము మహిమపరచాలి, మనం స్తుతించాలి, ఆ నామాన్ని ఘనపరచాలి. ఎందుకనగా యేసు నామముననే రక్షణ ఉన్నది. బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ఒకవేళ గమనించినట్లయితే, అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ, మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామముననే, అనగా యేసు నామముననే మనకు రక్షణ పొందవలనని గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. గనక యేసు ప్రభువును అందరికి పరిచయం చేయండి, ఇంట్రడ్యూస్ జీసస్ టు ఎవ్రీబడి, ప్రతి వారికి యేసు నామం పరిచయం చేయండి, యేసయ్య ఎవరో తెలియచేయండి. అందుకే క్రిస్మస్ వేడుకలో కొత్త బట్టలు వేసుకోండి, మంచి ఆరాధన జరిపించండి, క్యారల్స్ పాడండి, తద్వారా యేసయ్య ఎవరో ఇతరులకు పరిచయం చేయండి. ఎందుకు ఇంత ఆర్భాటం, ఎందుకు ఇంత సంతోషం, ఎందుకు ఇంత అంటే ఏదో క్రిస్మస్ పండుగ కాబట్టి చేస్తున్నాం అనకండి. నా రక్షకుడు ఈ లోకంలో జన్మించినాడు, ఆ రక్షణను నేను పొందబోతున్నాను, ఆ రక్షింపబడినటువంటి సమూహంలో నేను ఉండబోతున్నాను, ఆ నిరీక్షణ ద్వారా ఈ ఉత్సవాన్ని మనం జరిపించాలి. మరి ఏ నామమున రక్షణ లేదు. అంత మాత్రమే కాదు, అపొస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 43వ వచనాన్ని మీరు చూస్తే, ఆయన యందు విశ్వాసముంచువాడెవడో ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందును. ఆయన నామము మూలముగా, అనగా ఏ నామము? యేసు ప్రభు రక్షకుని యొక్క నామముననే పాపక్షమాపణ కలదు. పాపములు క్షమించబడి ఉండుట అనేది చాలా ప్రాముఖ్యం. మన పాపములు క్షమించబడకపోతే మనకు పరలోక రాజ్యం లేదు సుమా. ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలి అంటే పాప క్షమాపణ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసు నామముననే రక్షణ ఉన్నది, యేసు నామముననే పాప క్షమాపణ ఉన్నది. రెండవది, యేసు నామముననే రక్షణ ఉన్నది, యేసు నామముననే పాప క్షమాపణ ఉన్నది. పాప క్షమాపణ లేకపోతే నీకు రక్షణ లేదు. పాప క్షమాపణ లేకపోతే నువ్వు రక్షించబడలేదు. నువ్వు రక్షించబడకపోతే నీకు నిత్య నరకాగ్నిలో నీవు పడవేయబడతావు. దేవుని బిడ్డలారా, మరి పాప క్షమాపణ ఉన్నటువంటి నీవు పొందబోయేటటువంటి ఆ జీవము గురించి కూడా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. యోహాన్ సువార్త మనం గమనించినట్లయితే 20వ అధ్యాయం 31వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు అని వ్రాయబడింది. ఆయన నామమందు జీవము పొందినట్లు. దేవుని బిడ్డలారా, రక్షణ, పాపక్షమాపణ, జీవము, ఈ మూడు కూడా యేసు నామమున మనం పొందుతూ ఉన్నాం. ఏ నామమున? యేసు అనే నామం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆ యేసు అను పేరు ద్వారా రక్షణ, యేసు అను పేరు ద్వారా పాపక్షమాపణ, యేసు అను పేరు ద్వారా జీవము ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఈ నామముననే జీవము మనం పొందుతున్నాం. దేవుని బిడ్డలారా, జీవము లేని మాటలు, జీవము లేని కార్యములు, జీవము లేని జీవితం జీవిస్తున్న ప్రకటన గ్రంథకర్త అంటాడు, జీవించుచున్నాడన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఒక లివింగ్ డెడ్ బాడీలాగా మనం జీవించడం వ్యర్థం. ఈ లోకం శాశ్వతమైనటువంటిది కాదు. ఆ నిత్య జీవం కొరకు మనం సిద్ధపడడానికి ఆ రక్షకుని యొక్క రాకను మనం ఆస్వాదించు బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు నామం ఈ లోకానికి అనుగ్రహించబడినటువంటి దీవెన.
మరి ఆ నామమున యోహాన్ సువార్త 14:13 అంటాడు, మీరు నా నామమందు దేనిని అడుగుదురో తండ్రి మహిమపరచబడుటకై నేను దానిని చేస్తాను. నా నామమున మీరు ఏది అడుగుతారో అది తండ్రి దాన్ని చేస్తాడు. 16:16 యోహాన్ సువార్త 16:23 కూడా అంటాడు, నా పేరట అడగండి, నా పేరట ఏదాన్నైతే మీరు అడుగుతారో అది మీకు అనుగ్రహించి ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకే మనమందరం కూడా ప్రార్థన చేసి యేసు నామమున దీన్ని వేడుకొంచున్నాము తండ్రి అంటాం. అయ్యా ఇవన్నీ మేము అడిగితే మీరు ఇవ్వరు, కానీ మా ప్రభు మా రక్షకుడు మమ్మను కాపాడి మా పక్షమున వ్యాజ్యమాడి మా పక్షమున మా పాపముల కొరకు తను మరణించి సిలువ ద్వారా మాకిచ్చినటువంటి రక్షణను గూర్చి తండ్రి యేసయ్య నామం వలన మాకు వీటిని ప్రసాదించు. కనుక యేసు నామం అనేది మనకు ఇవ్వబడినటువంటి బహుమానం ఈ క్రిస్మస్ వేడుక సందర్భంగా. దేవుని బిడ్డలారా ఆ నామం మహిమపరచండి, నా పేరట తండ్రిని అడగండి, అప్పుడు వాటన్నింటిని మీరు పొందుతారు. మరి అపొస్తల కార్యముల గ్రంథం 2:21 కూడా మనం గమనించినట్లయితే, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ప్రభు నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షణ పొందుతారు. రక్షణను గూర్చిన నిరీక్షణ అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మరి ఆ రక్షణ అనేటటువంటి భాగ్యాన్ని మనం పొందాలి అంటే మనం నిత్యము ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఆ యేసు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు అని అపొస్తల కార్యముల గ్రంథం 2:21 మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా సమస్తము ఆయన పేరట చేయండి. కొలసి పత్రిక 3:17 అంటుండు, సమస్తము అన్ని కార్యములు కూడా ఆయన పేరట చేయండి. మరి వీటన్నింటికి అపొస్తల కార్యముల గ్రంథం 3:21 మనం చూస్తే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. రెస్టోరింగ్ ఆల్ థింగ్స్, అన్నిటికీ కుదురుబాటు కాలం. అందుకే ప్రవక్తల సందేశం కుదురుబాటు కొరకు సరిచేయడానికి. మరి ప్రవక్తలు ఈ లోకానికి పంపబడ్డారు, కానీ రక్షకుడుగా ఈ లోకానికి అవతరించినటువంటి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ రక్షణ కార్యం నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 45:5 రక్షణ పొందండి, ప్రతివాని మోకాలు ప్రభు నామమున వంగునట్లు మీరందరూ కూడా దేవుని ప్రార్థించండి అని చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2:12 మనం చూస్తే మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. మరి దేవుని బిడ్డలారా సాధారణంగా నేను పలానా రోజు రక్షించబడ్డానని ఒక సాక్ష్యం 10 సార్లు 100 సార్లు ఎక్కడ పోయినా నేను సాక్ష్యం చెప్తానని ఆ పలానా డేట్ నాడు దేవుడు నన్ను రక్షించినాడని చెప్తారు, కానీ ఎవ్రీడే యు మస్ట్ హ్యావ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. ఒక డేట్తో ఆగిపోయేటటువంటిది కాదు, చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా మన పిలుపు లేదా ఏ రీతిగా దేవుడిని ఎందు మనం మొదట ప్రారంభ దశలో మనం సేవకు వచ్చినామో అది చెప్పడం ప్రాముఖ్యం కాదు. ఈరోజు కూడా దేవుడు ఏ రీతిగా నిన్ను సేవలో బలపరిచినాడో రక్షణానుభవంలో ఏ రీతిగా నిన్ను నడిపించినాడో అని చెప్పే గొప్ప సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అందుకే మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోనండి. దేవుని బిడ్డలారా ఆ సొంత రక్షణను కొనసాగించుకొని రక్షణ కొరకు నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉండుటకు దేవుడు తన కృప తన సహాయం మనకందరికి అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ఇంత మటుకు వాక్య సందేశం అందించినటువంటి సిఎస్ఏ వెస్ట్రీ చర్చ్ సెకండరీ బ్యాట్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ గురువులు మరియు మెదక్ అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ రావు గారికి ఆరాధన టీవీ వీక్షిస్తున్నటువంటి మనందరి పక్షమున వారికి వందనములను కృతజ్ఞతలను తెలియజేస్తుంటున్నాం. స్నేహితులారా
ప్రత్యేకించి ఈ దినమున మరి యొక్క పర్యాయం మీకందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు, కానీ మరి ఇంకా మీ ప్రోత్సాహం మీ ప్రోద్బలం అవసరంగా ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. మరి వెస్ట్లీ చర్చ్ మెంబర్స్, వెస్ట్లీ పాస్టర్ కమిటీ మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మెదక్ డయాసిస్లో ఉన్నటువంటి ప్రామినెంట్ లీడర్స్, నాయకులు, సేవకులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా ఈ ప్రోగ్రాం కొరకు స్పాన్సర్ చేయడానికి మరి స్క్రీన్పై కనబడుచున్నటువంటి నంబర్స్ని మీరు సంప్రదించండి. నన్ను కానీ రెవరెండ్ సుధాకర్ అయ్యగారిని కానీ మీరు సంప్రదించవచ్చు. మరి మీకు కలిగినటువంటి కానుకతో ఈ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేయాలని మనవి చేస్తున్నాం. మరి సిఎస్ఐ మెదక్ డయాసిస్ పక్షాన, మరి ప్రాముఖ్యంగా వెస్ట్లీ చర్చ్ పక్షాన ఈ ప్రోగ్రాం నడిపిస్తూ ఉండగా మరి మీరందరూ కూడా కోఆపరేట్ చేసి ఇది ముందుకు కొనసాగించబడటకు మీరు సహాయం చేయాలని మనవి చేస్తున్నాను. ప్రత్యేకించి ఈ దినం మరి మిసెస్ మేరీ పరంజ్యోతి అమ్మగారు, వారి కుటుంబం, మరి వారి ప్రియమైన కుమారుడు రెవరెండ్ జే రాహుల్ ఎడ్వర్డ్ అయ్యగారిని దేవుని సేవ కొరకు పంపించి మెదక్ అధ్యక్ష మండలంలో వెస్ట్లీ సికింద్రాబాద్ సంఘంలో తను సేవ చేయడాకు దేవుడు తన కృప ఇచ్చినాడు. మరి వారి కుమార్తె జన్మదిన సందర్భంగా సాండ్రా, మరి ఆ బిడ్డ జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రాం వారు స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేళ్లను బట్టి వారు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కనుక మిసెస్ మేరీ పరంజ్యోతి అమ్మగారిని, మరి వారి కుమారుడు రెవరెండ్ జే రాహుల్ ఎడ్వర్డ్ అయ్యగారిని, మరి వారి బిడ్డను సాండ్రాను దేవుడు ఆయుష్తో బలపరచాలని ప్రార్థిస్తున్నాను. వారి కుమారుని కూడా దేవుడు దీవించాలని మరి బర్త్డే గ్రీటింగ్స్ మనందరి పక్షాన మరి ఆ బిడ్డకు అందిస్తూ మేరీ పరంజ్యోతి అమ్మగారికి మనందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేయుదము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దయగలిగిన నా ప్రభువా, ఇంత మటుకు చక్కని వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. వాక్యోపదేశం అందించినటువంటి మీ యొక్క సేవకుడు రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారిని, వారి పరిచర్యను, వారి కుటుంబమును, వారి నాయకత్వాన్ని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ విధంగానే నేటి దినమున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మిస్సెస్ కే మేరీ పరంజ్యోతి విలియమ్స్ అమ్మగారిని, వారి కుటుంబమునంతటిని, ప్రత్యేక రీతిలో వారి యొక్క మనవరాలు మారెన్ వెల్స్ ఆండ్ర గారిని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. గొప్ప దేవ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఎవరెవరు ఏ విధమైనటువంటి కోరికలతో మీ వైపునకు చూస్తూ ప్రార్థన చేస్తుంటున్నారో, అందరి హృదయ వాంఛలను, హృదయ రహస్యాలను ఎరిగినటువంటి గొప్ప దేవ, వారి ప్రార్థనలకు జవాబును దయచేయమని అడుగుతుంటున్నాం. ముఖ్యంగా రోగములతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడినటువంటి హస్తం చేత వారిని తాకి సంపూర్ణ ఆరోగ్యమును, సంపూర్ణ స్వస్థతను మీరు కలగజేసి మీ పరిశుద్ధ నామమునికి మహిమను, ఘనతను, ప్రభావమును తెచ్చుకోమని అడుగుతుంటున్నాం. మరి ఒకసారి ప్రభావ, మేమందరం కూడా మీ సన్నిధిలో గోజాడుతుంటుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. మాకు జీవితంలోనూ, మాకు సంఘాలను, మాకు కుటుంబాలను మీ చేతులకు సమర్పిస్తుంటుండగా మీ కృపలోనే మనందరినీ కూడా పదిలపరిచి, భద్రపరిచి, రక్షించి, కాపాడమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు సదాకాలం మీకు తోడునడయుండి కాపాడునుగాక, ఆమేన్.